బాగున్నారా దేవుని బిడ్డలం మనం ఈ లోకంలో యాత్రికులం మన యాత్ర విశ్వాస యాత్ర విశ్వాసం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం మనం విశ్వాసపు పిల్లలం మన దేవుడు విశ్వాసపు దేవుడు ఈ కంటికి కనపడనివి చెవికి వినబడనివి భౌతికంగా అనుభవించనివి విశ్వాసం వల్ల కనపడతాయి వినపడతాయి విశ్వాసంతో దేవుని చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి కదా రండి శ్రోతలు ప్రార్థన చేసుకుందాము ప్రేతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నిన్ను మహిమపరుస్తున్నాము మమ్మలను ఒక రాజ్యముగా యాజకులనుగా నియమించావు నీకు స్తోత్రం విరిగి నలిగిన హృదయాలతో నీ కృపాసనమును సమీపిస్తున్నాము స్తుతి ఆరాధనలకు నీవే పాత్రుడవు ఈ సమయం ముందు మా శ్రోతలందరినీ వారి కుటుంబాలను నీ పాద సన్నిధికి తెస్తున్నాము వారినందరినీ కుటుంబ సమేతంగా ఆశీర్వదించండి కుటుంబ సంబంధాలలో క్రైస్తవ విలువలు పాటించబడాలని వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము తల్లిదండ్రులు భార్యాభర్తలు అక్క చెల్లెండ్లు అన్నాదమ్ముళ్ళు క్రైస్తవ ప్రేమయందు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాము క్రీస్తు కేంద్రితమైన కుటుంబాలను ఆత్మయందు కృపయందు పెంచండి బలపరచండి చిన్నారి బాలలను కనికరించండి యువతను ఆశీర్వదించండి వయోవృద్ధులను ఆదరించండి మా దేశ ప్రజలను ప్రభుత్వాన్ని దీవించండి కరువు కాటకాల వల్ల ప్రజలకు కీడు వాటిల్లకుండా వారిని ఆదుకొనండి దేవ యుద్ధముల నుండి భూకంపముల నుండి దేశాన్ని కాపాడండి విద్యార్థులకు మంచి క్రమశిక్షణను అలవరచండి ప్రభు క్రైస్తవ విశ్వాసులకు త్యాగశీలం దాతృత్వ గుణం వృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య అధ్యయనంలో మాకు మరిన్ని నూతన అనుభవాలు దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం హెబ్రియులకు పౌలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు శ్రద్ధగా వినండి యేసు మరీ శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి మొదటి వచనం మొదటి నిబంధనకైతే నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేవి అది మోషే కాలపు వ్యవస్థ అది ఈ లోకానికి ఇహలోకానికి చెందిన ఏర్పాటు ఐహికమైనది భౌతికమైనది పరలోకానికి చెందినది కొత్త నిబంధన వ్యవస్థ రెండు నుండి ఐదో వచనం వరకు ఎలాగంటే ఇక్కడిది చూడండి మొదట ఒక గుడారం ఏర్పరచబడింది అందులో దీపస్తంభం బల్ల దానిమీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండో తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమనే గుడారం ఉంది అందులో సువర్ణ ధూపార్తి అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉన్నాయి ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర చిగిరించిన అహరూను చేతికర్ర నిబంధన పలకలు ఉన్నాయి దానిపైన కరుణాపీఠమును కమ్ముకుంటున్న మహిమగల కెరూబులు ఉన్నాయి వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు గుడారంలో రెండు విభాగాలున్నాయి ఇవన్నీ బైబిల్లోని లోని ప్రథమ పంచగ్రంథాలలో వర్ణించబడినవే అయితే గుడారం తరువాత దేవాలయం నిర్మించబడింది నిబంధన మందసం కరుణాపీఠం కెరూబులు గుడారములో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నట్లే విశ్వసించారు మొదటి భాగంలో దీపస్తంభం బల్ల దానిమీది రొట్టెలు ఇది పరిశుద్ధ స్థలం ఇక రెండో తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం అక్కడ సువర్ణ ధూపార్తి ఉంది నిబంధన మందసం దానికి పైగా కరుణాపీఠం కెరూబులు ఆరు ఏడు వచనాలు ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేస్తూ నిత్యము ఈ మొదటి గుడారములోకి వెళ్ళుతారు గాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండో గుడారములో ప్రవేశిస్తాడు ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞానకృతముల కొరకు అతడు అర్పిస్తాడు దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుస్తూ ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టగలడు ప్రధాన యాజకుడైన రక్తం లేకుండా లోపల ప్రవేశించలేడు తన కోసమే కాదు బయట ఉన్న వారి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమైన రక్తం అది ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు బలిరక్తంతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు కరుణాపీఠాన్ని ధూపము యొక్క పొగ కమ్మి ఉండగా వారి పాపాలు కప్పబడి ఉన్నాయని విశ్వసిస్తారు ఇది ప్రతి సంవత్సరము మరల మరలా జరుగుతూనే ఉంటుంది ఇదంతా యేసుక్రీస్తునందు నెరవేరుతుందని దీనిని సంకేతంగా దేవుడు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ ఈ పరమసత్యాన్ని ఈ సంకేతాల ద్వారా మనకు నేర్పగోరుతున్నాడు సామాన్య యాజకుల పరిచర్య పరిశుద్ధ స్థలానికే పరిమితం లేవకాండం పదహారో అధ్యాయం పదిహేడో వచనం ప్రాయశ్చిత్తము చేయడానికి అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ఇస్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవచనం ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలు బలులు అర్పించబడుతున్నవి కొత్త నిబంధన ఏర్పాటులో మాత్రమే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి ఉంది ఇవి దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు విధించబడి అన్నపానములతో నానావిధములైన ప్రక్షాళనములతో సంబంధించిన శరీరాచారాలు మాత్రమే వీటిలో జంతుబలి రక్తం కూడా ఉంది నైవేద్యాలు ప్రక్షాళనలు కేవలము బాహిరమైనవి ప్రభు అన్నాడు వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రుణ్ణిగా చేయగలిగేది ఏదీ లేదుగాని లోపలి నుండి బయలు వెళ్లేవే మనిషిని అపవిత్రుణ్ణిగా చేస్తాయి మార్కుసు వార్త ఏడో అధ్యాయం మూడు నాలుగు ఎనిమిది వచనాలు పెద్దల పారంపర్యాచారాలను బట్టి చేతులు కడుక్కోవటం కూడా వారి ప్రధానాచారాలలో ముఖ్యం ప్రభువు వారిని కఠినంగా గద్దిస్తూ అన్నాడు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారములను గైకొంటున్నారు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు ఇటువంటివే అనేకములు మీరు చేస్తారు ప్రియ శ్రోతలు ఈ పాఠంలో మనకు పరిశుద్ధాత్మ ఎన్నెన్నో లోతైన సత్యాలు నేర్పుతున్నాడు యేసు ప్రభువు మెల్కీ సెదెకు క్రమానికి చెందిన ప్రధాన యాజకుడు పాత నిబంధన లేవియ యాజకత్వము కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వము అనగా మెల్కీ సెదెకు క్రమానికి చెందిన యాజకత్వము ఈ రెండిటినీ సరిపోల్చి చూడండి అహరోను యాజకత్వం ఈ లోకంలో ఈ భూమిపై గుడారమందు ఏ విధంగా ఉన్నదో దీని ధర్మాలేమిటో ఇంతవరకు చూచాము పరలోకమందలి గుడారానికి ఇది ఛాయ సంకేతం యేసుక్రీస్తు రోజున ఆ పరలోకపు గుడారంలో పరిచర్య చేస్తున్న ప్రధాన యాజకుడు పరలోకములోనిదే అసలైనది ధర్మశాస్త్రం అనగానే మనం దశాజ్ఞలను ప్రస్తావిస్తాము గాని ఇక్కడ ఈ రచయిత ఆరాధన స్థలాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు యాజకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు పాప సమస్యకు పరిష్కారం నివారణ చేయగలవాడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు హెబ్రిపత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం ఇప్పుడు ఈ సందేశంలోని ప్రాముఖ్యమైన సత్యాలు మరోసారి పరిశీలిద్దాము తొమ్మిదో అధ్యాయంలో సేవ అంటే ఆరాధన అని గ్రహించాలి ఈ లోకములోని గుడారము అన్నప్పుడు స్థూలంగా ఈ భూమిపై నిర్మించబడినది అని గ్రహించాలి అనగా భౌతిక పదార్థములతో నిర్మించబడినది దాని కొలతలు వైశాల్యం పరిమాణం వివరాలు చెప్పబడినవి అయితే పరలోకమందలి ఆరాధన స్థలం భౌతికమైన ఈ కొలతలను మించినది మా శ్రోతలు గ్రహించాలి మనం గుడారాన్ని గురించి ఈ పాఠంలో చెప్పుకుంటున్నాము హెరోదు కట్టించిన దేవాలయం కాదు మోషేకు దేవుడు చూపిన మాదిరి ప్రకారం సాక్ష్యపు గుడారం నిర్మించబడింది అది అరణ్యయాత్రలో వారు దేవుణ్ణి కలుసుకొని ఆరాధించిన గుడారం పరలోక గుడారానికి ఇది నీడ మాదిరి మాత్రమే పరిశుద్ధ స్థలం దాటి తెర అవతల అతి పరిశుద్ధ స్థలం అతిపరిశుద్ధ స్థలంలోని రెండు వస్తువులు ఒకటి మందసం పెట్టే రెండు దానిపైన కరుణాపీఠం కరుణాపీఠానికి పైగా రెండు కెరూబులు కరుణాపీఠం మీదనే బలిరక్తం ప్రోక్షించబడుతుంది రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు సువర్ణధూపార్థి సువర్ణధూపవేదిక అతి పరిశుద్ధ స్థలంలో ఉండడం విశేషం తెర యేసుక్రీస్తు మానవత్వానికి సంకేతం యేసుప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు తెర నడిమికి చినిగింది చిరిగిపోయిన తెర తొలగించబడింది తెర లేదు గనక ఎవరైనా నేరుగా లోపలికి రాగలరు ఇంతకూ ఈ సువర్ణ ధూపార్తి ధూపవేదిక సంగతేమిటి అది అతిపరిశుద్ధ స్థలంలోకి తేబడింది అహరోను ప్రాయశ్చిత్త దినాన రక్తంతో కరుణాపీఠాన్ని సమీపించేవాడు అతడు ధూపార్తితో వెళ్లేవాడు ధూపం వేసేవాడు అతడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు ధూపం వేయడానికి లోపలికి వచ్చినప్పుడు ధూపార్తి అతని చేతిలో ఉంటుంది తిరిగి తాను బయటికి వచ్చినప్పుడు ధూపార్తిని కూడా తెచ్చేవాడు ఈ విధంగా ఏటేటా జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు మన కోసం నిరంతరము విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు గనుక మన ప్రార్థన ధూపవేదిక పరలోకంలో ఉంది రోమాపత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో పౌలు ఇదే మాట అన్నాడు విశ్వాసములమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము మందసములో ఉన్న వస్తువులేవి మన్నా ఉంచబడిన బంగారు పాత్ర అది ప్రస్తుతము క్రీస్తు పరిచర్యనే సూచిస్తున్నది తన వారికి ఆయన తృప్తిదీర భోజనం పెడతాడు ఏసే మన ఆధ్యాత్మిక మన్నా ఆయనే జీవాహారం తరువాత చిగిర్చిన అహరోను చేతి కర్ర ఈ కర్ర యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాలను చూపుతుంది ఎండిపోయిన కర్ర చిగిర్చింది అంటే ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచినట్లే ఇక సముఖపు రొట్టెల బల్లను చూడండి యేసుప్రభువు ధర్మశాస్త్రమంతటిని పూర్తిగా నెరవేర్చాడనడానికి ఈ రొట్టెల బల్ల సంకేతం ఏసుక్రీస్తు యాజకత్వాన్ని ఆధ్యాత్మిక ఆరాధన మర్మాన్ని చూపటానికి ఈ వస్తువులు చాలు ఈ యాజకులు మొదటి గుడారంలోకి మాత్రమే వెడతారు అలా మరల మరల వెళ్తూనే ఉంటారు ఆ పనికి ముగింపు ఇక్కడ లేదు దానికి సంపూర్ణ సిద్ధి ఇక్కడ లభించదు ఒకసారి వెళ్ళితే చాలదు యేసుక్రీస్తు ఒక్కసారే సంపూర్ణంగా తనను తానే బలిగా అర్పించుకున్నాడు అదే మన ఆధ్యాత్మిక ఆరాధనకు ఆధారం ఆరాధన అనగా మన ప్రధాన యాజకుణ్ణి సమీపించడం స్థుతించడం మహిమపరచడం ఆరాధనకు ఆయనే పాత్రుడు ఆరాధన నుండి సేవ ఉత్పన్నమవుతుంది మతైసువాత నాలుగో అధ్యాయం పదో వచనంలో మన ప్రభువు సైతాను శోధనను ఎదుర్కొంటూ అన్నాడు సైతానా పో ప్రభు నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని రాయబడి ఉన్నది మీ శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోండి ఈ సేవ మీకు యుక్తమైనది దేవునికి అనుకూలమైనది పాత వ్యవస్థలోని గుడారం ప్రజలను దేవుని వద్దకు తీసుకొని రాలేకపోయింది ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లేవాడు పశ్చాత్తాప దినం ఆ రోజు కార్యక్రమం ఎలాంటిదో ప్రతి యూధుడికి తెలుసు యోకిపోర్ అనేది ప్రాయశ్చిత్త దినం యూదజాతికి అది ప్రత్యేక మహాదినం ఆ రోజున జాతి అంతటికీ ప్రతినిధిగా ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ప్రవేశించి విజ్ఞాపన చేస్తాడు అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నిత్యత్వంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన వెళ్ళాడు అక్కడే ఉన్నాడు మనము ఈ లోకములో ఉన్నంతవరకు ఆయన పరలోకంలో మన ప్రధాన యాజకుడు ఈసారి వచ్చాడంటే తన వారితో కలిసి వస్తాడు మనము వారందరూ కలుసుకుంటాము ఆయన ఉన్న చోట మనం మనం ఉన్న చోట ఆయన దేవునికి స్తోత్రం మనమే ఆయన శరీరం అంటే ఏమిటో అప్పుడు బోధపడుతుంది సోదరి సోదరులారా యేసుప్రభు సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆయనను మనం ప్రతిరోజు స్తుంచాలి ఆరాధించాలి ఆయనను మహిమపరచాలి ఆయనను ఎక్కడైనా ఎప్పుడైనా ఆరాధించవచ్చు అయితే సంఘంగా ఆయనను మహిమపరిచేటందుకు సామూహికంగా ఆరాధిస్తాము విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక ప్రోత్సాహానికి పెరుగుదలకు తరచుగా సామూహిక ఆరాధనలో పాల్గొంటూ ఉండాలి కాని మనము సర్వకాల సర్వావస్థల్లో దేవుణ్ణి సత్యముతో ఆత్మతో ఆరాధించగలం ఆయన నామమును ఘనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను ఆరాధిస్తాము ఈ రోజున ఈ క్షణంలో మన ప్రధాన యాజకుడు మనలో ప్రతి ఒక్కరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు పూర్వకాలంలో ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి మళ్లీ బయటికి రావాలి జనం బయట కనిపెట్టి చూస్తుంటారు ఎంతసేపటికి రాడనుకోండి చనిపోయి ఉంటాడని చెప్పి అతని కాలికి కట్టి ఉన్న గొలుసుతో అతన్ని లాగేస్తారు కొత్త యాజకుణ్ణి నియమిస్తారు అది పాత యాజక వ్యవస్థ నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడడానికి పరలోకమందే ప్రవేశించాడు దేవునికి స్తోత్రం మోషే దేవుని ముఖమును చూడాలని కోరాడు కాని ఎవరూ దేవుణ్ణి అలా చూచి బ్రతకలేదు అయితే మనం యేసుక్రీస్తు దగ్గరికి ఆయన ద్వారా పరలోకానికి నిరభ్యంతరంగా వెళ్లగలం ఆరాధనకు భౌతికమైన వస్తువులు ఏమాత్రమూ సహాయపడవు సరిగదా ఆటంకమవుతాయి దేవునికి ప్రత్యామ్నాయంగా భౌతికమైన ఏ పదార్థాన్ని ఆరాధించకూడదు యోహానుసువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో యేసుప్రభువు సమరయ్య స్త్రీతో స్పష్టంగా చెప్పాడు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చింది తనను ఆరాధించేవారు అట్టివారై ఉండాలని తండ్రి కోరుతున్నాడు దేవుణ్ణి ఆరాధించగోరేవారు దేవుని స్థానంలో మరి దేనిని ఉంచకూడదు సోదరీ సోదరులారా ప్రియ శ్రోతలారా రండి యేసు సన్నిధిలోని పరిమళాన్ని తనివిదీర ఆఘ్రాణించండి మన ముఖులతో కాదు ఆత్మతో వాసన చూచి పరవశించండి ఆయన సన్నిధి మాధుర్యాన్ని రుచి చూడండి ఆయన వాక్యపు వెలుగులో నడవండి యథార్థంగా జీవించండి మన ప్రధాన యాజకుడున్నది భౌతికమైన దృశ్యమానమైన దేవాలయంలో కాదు పరలోకంలో మన కోసం మనపక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఈ రోజున క్రీస్తును ఆరాధించి ఆత్మానందం చెందుతున్నాము మొదటి గుడారం ఉన్నప్పుడు కాదు అది పోయినప్పుడు పరిశుద్ధాత్మ ఈ కొత్త మార్గాన్ని మనకు బయలుపరిచాడు మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి శరీరాచారాలు సంపూర్ణ సిద్ధి కలుగ నేరవు దిద్దుబాటు కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మ సర్వసత్యం దిశగా ప్రజలను నడిపించాడు ఆరాధనలో సంపూర్ణ సిద్ధి క్రీస్తునందే ప్రాప్తిస్తుంది పాత వ్యవస్థలో దేవుని వద్దకు వెళ్లాలంటే మొదట బయట ఇత్తడి బలిపీఠముపై బలి అర్పించాలి అప్పుడు యాజకుడు ఆ బలిరక్తం తీసుకుని తానే లోపలికి వెళ్తాడు అతడు అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్లలేడు ప్రధాన యాజకుడు మాత్రమే నిర్ణీత సమయంలో ఏడాదికొకసారి వెళ్లగలడు ఇప్పుడైతే యేసుక్రీస్తు అన్ని కాలాలకు మనకు అందుబాటులో ఉన్నాడు క్రీస్తు మాత్రమే మనల్ను దేవుని వద్దకు తీసుకు వెళ్లగలడు యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు చెప్పాడు నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు రాలేడు అదే సత్యారాధన అదే ఆత్మారాధన శిలువ వేయబడిన క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వస్తాము మహిమలోని క్రీస్తే మన ఆరాధన పౌలన్నాడు మద్యముతో మత్తులై ఉండకండి అందులో దుర్వ్యాపారముంది ఆత్మపూర్ణులై ఉండండి ఒకనినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించండి అది ఆరాధన అంటే పాఠం ఇంతటితో సమాప్తం ముగింపులో ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడైన మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు హెబ్రీ పత్రికలో అనేకమైన గూఢమైన సత్యాలు మీరు మాకు బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ వీటినన్నిటినీ మాకు అర్థమయ్యే రీతిగా మమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నాడు ఈ సత్యాలను మేము గ్రహించి వాటిని మా జీవితాలకు అన్వయించుకొని మేలు పొందినట్లు మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి రోజున మేము నేర్చుకున్న అద్భుతమైన సత్యాలలో యేసుక్రీస్తు యొక్క యాజకత్వం చాలా ముఖ్యమైనది ఆయన మాకు యాజకుడు ప్రధాన యాజకుడు మా కష్ట నిష్ఠురములన్నీ ఎరిగినవాడు మాతో సహానుభవము గలవాడు అట్టి గొప్ప ప్రధాన యాజకుడు పరలోకములో మా పక్షాన ఉన్నందుకు మీకెంతో కృతజ్ఞలం ఈ సమయమందు ప్రియతండ్రి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నీకు ప్రతినిధిగా వచ్చాడు ఇప్పుడు ఆయన మా వద్ద నుండి మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ప్రతినిధిగా ఉన్నాడు ఆయన మాకు ఉత్తరవాది ఆయన మమ్మలను గురించి మీ సన్నిధిలో నివేదిస్తున్నాడు అంతేకాదు అపవాది మా మీద నిందలు మోపినప్పుడు అపవాది యొక్క వాదనలను ఆయన ఎదుర్కొని వాటికి జవాబు చెప్పడానికి మా పక్షమును వాదించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ప్రధాన యాజకుని కొరకై మీకు కృతజ్ఞతాస్తృతులు ఈరోజు పాఠం కొరకు మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు మమ్మలను బలపరచండి వాక్యాహారంతో మమ్మలను తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు ఈ రోజున ఈ పాఠం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప జ్ఞానం ఈ వెలుగు మేము తిరిగి అనేకులకు దీనిని పంచడానికి మమ్మలను బలపరుచున్నట్లు మీ కృపదయ చేయమని నేటి వాక్యాశీర్వాదములతో మమ్మలను నింపుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె